నమస్తే ప్రేక్షకులందరికీ ఈ మధ్య ఇంటెల్ సిపియూస్ గురించి మీరు చాలా బ్యాడ్ న్యూస్ చూస్తుంటారు స్పెషల్గా ర్యాప్టర్ లేక్ మెటీరియల్ లేక్ అనే నేమ్ ఉన్న సిరీస్లు ఇంటెల్ థర్టీన్ ఫోర్టీన్ జన్ అంటారు అట్లా రెండు సంవత్సరాల నుంచి హార్డ్వేర్ కమ్యూనిటీ మొత్తం గోలబెడుతుంది సడన్గా బూట్ అవుతున్నాయి ఈ లోడు డేటా ట్రాన్స్ఫర్ ఎక్కువైనప్పుడు స్టెబిలిటీ ఉండట్లేదని అని పట్టించుకోలేదు ఇంటెల్ అంత మంచిగానే ఉంది అంతా మంచిగా ఉందని ఊటకం చేసి నొక్కేశారు ఇప్పుడు గత రెండు నెలలుగా ఒప్పుకుని రీసెర్చ్ చేసి అనవసరంగా వేడెక్కుతున్నాయి మైక్రో కోడ్లో తప్పు ఉంది అవి ఓవర్ వోల్టేజ్ని అలవ్ చేస్తున్నాయి అందుకోసం అవి అట్లా కాలిపోయి డిట్యూరేట్ అయిపోతున్నాయి అంటే బాగు చేయడం కుదరదు ఇంకా సిపియూని అది ఓవర్ వోల్టేజ్ని ఓవర్ టెంపరేచర్ని యాక్సెప్ట్ చేసి దానంతకదే చచ్చిపోతుంది ఎన్ని వేల సిపియులు లక్ష సిపియులు థర్టీన్ జన్ ఫోర్టీన్ జన్లో దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాయి ఛానల్స్ రివ్యూవర్స్ అందరూ ఇంటర్ నుంచి దూరంగా ఉంటే మీకు చా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంటర్ సిపియూస్ కొనద్దు ప్రాబ్లం వచ్చిందని కాదు ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేయడానికి ఇంతసేపు పట్టినందుకు ఇంత రెండు సంవత్సరాలు టూ మచ్ ఈ లోపల ఏం డీ రాయిజన్ నైన్ థౌజండ్ సిరీస్ అని కొత్తగా జెన్ ఫైవ్ కోర్సు రిలీజ్ చేశారు ఆల్రెడీ ఇంటెల్ ఏడుస్తుందంటే వీళ్ళు కొత్తది రిలీజ్ చేశారు సూపర్ ఫాస్ట్ మంచి హై స్పీడు విండోస్ డ్రైవ్ వాళ్ళతో ఏదో కొద్దిగా ఇష్యూలు ఉన్నాయి అవి కూడా రిజాల్వ్ అయిపోయినాయి ట్వంటీ ఫోర్ హెచ్ టూ అని మన విండోస్లో కొత్త అప్డేట్ వచ్చింది విండోస్ లెవెన్ ది రిజాల్వ్ చేశారు బట్ అది సాఫ్ట్వేరే కానీ రైజన్ సిపియూ కొనుక్కోండి ఏఎండి వాళ్ళయ్యి నైన్ థౌజండ్ సిరీస్ రైజన్లు కానీ అంత ముందు కూడా మనకి చాలా బాగుంటాయి ఏఎండి ఇంటెల్ జోలకి ప్రస్తుతానికి వెలమాకండి మీరు ఆ సిపియూస్ ఎవరు కొనొద్దు రైజన్ మదర్ బోర్డులు రైజన్ సిపిలు ఎండి కొనుక్కోండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇంటెల్ ఇప్పుడు కూడా నిజం చెప్తుందని అనుకోవట్లేదు వాళ్ళ క్వాలిటీ ఇష్యూస్ భయంకరంగా ఉన్నాయి సో ఏఎండి రైజన్ జిందాబాద్ మొన్న ప్యారిస్ బయట ఉన్న ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ రెడీగా ఉంది డిపార్చర్కి ప్రైవేట్ జెట్ మన టెలిగ్రామ్ ఫౌండర్ని అరెస్ట్ చేశారు పావల్ డ్యూరోఫ్ ఫౌండర్ ఆఫ్ టెలిగ్రామ్ ఫ్లైట్ బోర్డ్ అయ్యే ముందు ఫ్రెంచ్ పోలీస్ అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా డీటెయిల్డ్ ప్రెస్ నోట్ అయితే ఫ్రెంచ్ పోలీస్ రిలీజ్ చేయలేదు జనరల్గా వెనికిడ్ ఏంటంటే పబ్లిక్ మీడియా సోర్సెస్లో డ్రాగ్ ట్రాఫికింగ్ యాంటీ మనీ లాండ్రింగు యూజువల్ ఛార్జెస్ అన్నీ ఉన్నాయి అదొక ప్లాట్ఫామ్ కింద వాడుతున్నారు ఫ్రాడ్ అనేది టెలిగ్రామ్ గురించి మీరు కొద్దిగా రోల్ బ్యాక్ చేసుకుంటే సోషల్ మీడియాలో పియర్ టు పియర్ కమ్యూనికేషన్స్లో కొద్దిగా మునిగి వాళ్ళందరూ గుర్తుంటుంది మంచి మంచి గ్రూప్ ఫీచర్సు ఎనానిమిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ టెలిగ్రామ్లో ఉండేవి ఇవాళ రేపు వచ్చే వాట్సాప్ ఫీచర్స్ అన్నీ కొన్ని సంవత్సరాల క్రితం మీకు టెలిగ్రామ్లో ఉండే ఆల్రెడీ అందుకోసం అది కాకుండా కూడా ఎనానిమిటీ అంటే మీరు ఎవరు అనేది ట్రేస్ చేయటం టెలిగ్రామ్లో చాలా కష్టంగా ఉండేది అందుకోసం ఏమైంది ఐసిస్ వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ వాళ్ళు డేటా లీక్స్ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అది మంచి ప్లాట్ఫామ్ కింద మారే ఇప్పుడు కూడా మీరు చూస్తే మనం మాట్లాడుకున్న చాలా స్కామ్స్ మన ఎపిసోడ్లో ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు బాబు టెలిగ్రామ్లోకి రా అంటారు గుర్తుంది కదా మీ అందరికీ ఎందుకంటే దాంట్లో వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు నేను అనుకోవడం ఇటువంటి యాక్టివిటీస్ అన్నిటికీ అదొక హెడ్ క్వార్టర్ కింద మారిందని ఆ యాక్టివిటీస్ని ట్రేస్ అనే పోలీసులకు ఉన్న ఫ్రస్ట్రేషను న్యాచురల్గా వాళ్ళు క్రాచ్ చేద్దామని వెళ్తే ఆ డేటా డిలీట్ అయిపోయి ఉంటుంది లేకపోతే సోర్స్ ఐపీ అడ్రస్లు కనపట్లేదు సర్వర్ ఎక్కడ ఉందో అర్థం కాదు అది డెడ్ ఎండ్ అయిపోతుంది దానివల్ల క్రిమినల్స్ తప్పించుకుని వెళ్ళిపోతున్నారు బేసిక్గా ఇది రీజన్ అవి ఎలా ఫ్రేమ్ చేస్తారు వాటి దగ్గర నుంచి ఏం బయట లాగతీస్తారు ఇవన్నీ మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కానీ ఈ లోపల టెలిగ్రామ్ కంపెనీ వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ఫ్రీడము ఇన్ఫర్మేషన్ స్వేచ్ఛ కోసం మేము ప్రాణాళన ఇస్తాం ఆ టైప్లో స్టేట్మెంట్ ఇచ్చారు మన ఇలాన్ మస్క్ గారు ఇట్లాంటి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఇటువంటి పనులు చేయకూడదు అరెస్ట్ చేయకూడదు అని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు బేసిక్గా ఈయన రష్యన్ బాన్ ఆంటర్ప్రిన్యూర్ మంచి గీకు సిటిజన్షిప్ వదిలేసాడో లేదో మనకు తెలియదు కానీ రెండు సిటిజన్షిప్లు ఉన్నాయి యుఏఏ ఫ్రాన్స్ రెండు సిటిజన్షిప్లు ఉన్నాయి సో నేను అనుకోవటం ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఉండటం వల్లే ఆయనకి తెలియదు వీళ్ళు కార్ ఫారిన్ సిటిజన్ అయితే కనీసం చార్జ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా డిషన్ అవన్నీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ సిటిజన్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా డేట్ చేయడానికి కూడా అవసరం లేదు అక్కడే ట్రై చేయొచ్చు వేరే గవర్నమెంట్ ఏమి ఇన్వాల్వ్ కావడం కుదరదు లెట్స్ కీప్ అన్ ఐ ఆన్ ఇట్ మనం డిస్కస్ చేద్దాం వాళ్ళు నెక్స్ట్ న్యూస్లో కూడా దీన్ని ఫాలో అవుదాం దీనివల్ల మిగతా సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది నేను అనుకుంటా ఈ ప్రాసిక్యూషన్ ఎట్లా జరగద్దు దాని వలన చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి మనకి క్రోమ్ కొత్త అప్డేట్ వచ్చింది మీరు అందరు కూడా క్రోమ్ వాడతారు చాలా హై పెనట్రేషన్ ఉంది క్రోమ్కి ప్రపంచంలో పైన రైట్ హ్యాండ్ సైడ్ పైన కార్నర్లో అప్డేట్ అని వస్తుంది ఈసారి మాత్రం మర్చిపోకుండా వెళ్ళి దాన్ని క్లిక్ చేసి బ్రౌజర్ని అప్డేట్ అవ్వనివ్వండి ఒక ముప్పై పై చిలుకు జీరో డేస్ కానీ కానీ బగ్స్ కానివ్వండి ఫిక్స్ చేసేవాళ్ళు పెద్ద అప్డేట్ మర్చిపోమాకండి సార్ ఏదో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ వర్షన్ కంటే ఓల్డర్ ఉంటే ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ ఒకసారి క్లోజ్ అయ్యి రీఓపెన్ అయితే మీ కొంపలేం మునగవు మరో ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అయితే భయపడద్దు కాకపోతే మీ అటాక్ వెక్టర్ హ్యాకర్కి ఏదైతే ఛాన్స్ ఇస్తామో మనం అటాక్ చేయడానికి ఆపర్చునిటీస్ అన్నీ తగ్గించేస్తుంది చాలా జీరో డెఫిక్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో ప్లీజ్ గో అండ్ అప్డేట్ యువర్ క్రోమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టైం మన పాకిస్తాన్ బ్రదర్సు స్పెషల్గా వాళ్ళ గవర్నమెంటు కొత్త డ్రామా మొదలుపెట్టింది వాళ్ళ ఆల్ సీజన్ బెస్ట్ ఫ్రెండ్ చైనాని ఫాలో అవుతూ వాళ్ళు కూడా గ్రేట్ ఫైర్ వాల్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే పాకిస్తాన్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్యాకెట్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఆ డెస్టినేషన్ని ఆ కంటెంట్ని వాళ్ళకి విరుద్ధంగా ఉంటే నొక్కేటా చైనాలో అంతే చేస్తారు సో గ్రేట్ ఫైర్వాల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా ఉంది వాళ్ళ దగ్గర గూగుల్కి యాక్సెస్ సరిగ్గా ఉండదు వీపీఎన్లు పెట్టుకోవాలి ఇన్ని చైనాలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చైనాకి వెళ్తే అర్థం అర్థమవుతాయి మీకు గూగుల్ మ్యాప్స్ నడవు ఏమి నడవు అక్కడ సో సేమ్ సిమిలర్ టైప్లో ఇవి బ్లాక్ చేయట్లేదు కానీ ఫిల్టరింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు దానివల్ల ఏమవుతుంది ఇంకా ట్రయల్స్లో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్నెట్ యాక్సెస్ పేజ్ లోడింగ్ టైమ్స్ ఇవన్నీ కూడా చాలా భయంకరంగా స్లో అయిపోయినాయి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెలివి తక్కువ వేదలు ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది పాకిస్తాన్లో ఇండియా కా సాజిష్ హే ఇండియా వాళ్ళు నొక్కేశారు మా గొంతుని మా ఇంటర్నెట్ని అంతా వాళ్ళు టెక్నాలజీ వాడేసారు ఓన్లీ కొద్దిగా క్రేటిస్తున్నారు ఇస్తున్నారు దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉందని దట్స్ గుడ్ వాళ్ళ ఇంటర్నెట్ నొక్కితే మనకేమొస్తుంది బై వే ఆ సీ కేబుల్స్ ఏదైతే పాకిస్తాన్ పక్క నుంచి వెళ్తే ట్యాప్ తీసుకుంటారో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళడానికి చాలా వరకు ఇండియన్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి మనకు కావాలంటే నొక్కచ్చు అనే దానివల్ల మనకు ఒరిగేది లేదు ఇంకా డబ్బులు లాస్ అవుతాం ఓవరాల్గా పాకిస్తాన్ని చైనా ఇమిటేట్ చేస్తూ అదే డైరెక్షన్లో నిరంకుశత్వమైన ధోరణి వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దామ్ ఇంటర్నెట్ని కంట్రోల్ చేయటం వల్ల స్లో చేయటం వల్ల మీకు ఒరిగేది ఏం లేదని వాళ్ళకి అర్థం కావడానికి చాలా రోజులు మన శృతి విలియమ్స్ని మన అనుకుంటాం ఎందుకంటే ఇండియన్ ఆరిజిన్ కదా ఆవిడ స్టార్ లైనర్లో వెళ్ళింది వెళ్ళేప్పుడే చాలా చికాకులేని అది ఎప్పుడో మేలో వెళ్ళాల్సింది జూన్లో వెళ్ళింది ఆవిడ అప్పుడు మళ్ళీ ఒక ఎంప్లాయీ విజిల్ బ్లోవర్ ఫోన్ చేసి ఈ వాల్వులు మంచిగా కాదు టెస్టింగ్ సరిగ్గా జరగలేదు ఇంట్లో ప్రాబ్లం ఉందంటే మూడు సార్లు పోస్పోన్ చేసి చివరికి వెళ్ళింది ఏదో చేసి ఆవిడ జూన్లో వెళ్ళింది జూన్ ఫిఫ్త్నే వెళ్ళారు వన్ వీక్ ట్రిప్ అది ట్రిప్ అయిన తర్వాత వెనక్కి వచ్చా కానీ కొన్ని థ్రస్టర్లు ప్రాబ్లమ్స్ వల్ల కానీ వీటి వల్ల నాసా క్వాలిటీ ఇష్యూస్ అబ్జర్వ్ చేసింది డాకింగ్ టైంలో కానీ ఆర్బిట్లో నుంచి డాక్ చేసేప్పుడు కానీ మొత్తాన్ని సాఫ్ట్వేర్లు కూడా ఇష్యూస్ అబ్జర్వ్ చేశారు సరే ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకొక డిలే అయిన పర్లేదు తీసుకొద్దాం ప్రాణాలకు హాని లేకుండా చూసుకుందామని నాసా వాళ్ళు కొద్దిగా వెయిట్ చేశారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు ఇంకా ఆల్రెడీ మనం బోయింగ్కి ఆటో పైలెట్లు సెవెన్ త్రీ సెవెన్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మూలుగుతుంది బోయిన్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది లా టెక్నాలజీ క్వాలిటీ డోర్ లూడి రకరకాలైన బాధల్లో ఉన్నారు వాళ్ళు దాంతోపాటు స్టార్ లైనర్ చాలా పెద్ద ప్రాజెక్టు ప్రెస్టీజియస్ మనకు ఒక ఇంత పెద్ద కాంట్రాక్ట్ నాసా దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి వెళ్ళేప్పుడే నిచ్చి కాకలేని నేను అనుకోవట్లేదు స్టార్ లైనర్లో వెనక్కి వస్తుంది సునీత విలియమ్స్ అని ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ నా మన ఎక్స్ ఫిబ్రవరిలో వెళ్ళి తీసుకొని వస్తుంది బికాజ్ ఎక్స్కి ఫెయిల్యూర్ రేట్స్ మ్యాండ్ మిషన్లో కానీ అదర్వైస్ చాలా తక్కువ క్వాలిటీ ఇష్యూస్ కూడా చాలా తక్కువ మన మస్క్ గారి స్పేస్ఎక్స్ చాలా హై క్వాలిటీ పెద్ద స్టార్ నేను అనుకోవటం స్టార్ లైన్ భవిష్యత్కి ఇక్కడతో ఒక తెర తెరబడదు బోయింగు ఎయిర్క్రాఫ్ట్లో ఉండి ఆ సెవెన్ త్రీ సెవెన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ప్రస్తుతానికి అది చాలు మనకి వాళ్ళు వేరే దాంట్లో వేలి పెట్టకూడదు వాళ్ళ మెయిన్ స్టే ఎయిర్క్రాఫ్ట్స్ అవి సరి చేసుకుని అమ్ముకుంటే వాళ్ళకి మంచిది మనకి సేఫ్టీ మనం దీన్ని ఫాలో అవుతూ ఉందాం సునీత కింద ప్రేక్షక మహారాజులకి మహారాణులకి నమస్కారం ఇప్పుడు దాకా మేము చేస్తున్న కంటెంటు మీకు నచ్చింది ఇలానే నచ్చుతుంది భవిష్యత్తులో కూడా అని భావిస్తున్నాం ప్లీజ్ కంటిన్యూ టు సపోర్టర్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ